हेलो फ्रेंड्स, ना पेर सय्यद, मीरु चूस्तुन्नारु माय बेस्ट शो। फ्रेंड्स, ई रोज़ ओक टीवी सर्विसिंग की ओक हाउस को पोयानु। अक्कड हाउस लो सर्विसिंग चेसदानिकि वील कालेदु, अंदुलो बोर्ड मात्रमे तीसुकोच्चानु। अदि Samsung टीवी 21 इंच सीआरटी। दानि एम प्राब्लम अनेदि, ई प्राब्लम अनेदि तेलुसु, अदि एला रेक्टिफाई चेयालो, एट्ला दानि एला साल्व चेयालो ई रोज़ मनं स्टेप बै स्टेप तेलुसुकुंटां। वीडियो आखिर वरकू आगल पो बणस डयड वी बोते मन अटेज कन्नासोट कन्नास प्राब्लम अभी मैं सारी चूस पवर सप्लाई मैं इंकोस इतना लेकिन अदे षार्ट फस्ट षार्टे मतलब अड़ वे षार्ट उठा मतलब षार्ट चूपे अब मन को सैट आन का वोलटेज चूस एस्टर प्राब्लम एस्टर चेंजेस चेंजेस इकमेंट पवर सप्लाई मे प्राब्लम मे कर्नी सेक्शन 99% बने सर इन चूँ एस्टर नीचे मन को शार्ट वस्तु अटे एस्टर पूर्ति रेड इक डी पोले अब पोले दिन तरह इक आउटपुट आउटपुट पय अवकाश आउटपुट चूस आउटपुट అవుట్పుట్ బాగుంది అంటే పవర్ సప్లై మాత్రమే అన్నమాట ఈ పవర్ సప్లైలో ఇప్పుడు మనం ఈ ఎస్టిఆర్ 50 ఇది వచ్చి 65 54 కొంచెం దీన్ని చూస్తాను మొత్తం మీకు షార్టేజ్ ఎంత పోతుంది అంటే ఈ మన మామూలు పద్ధతి కండెన్సర్ ఉంది కదా ఈ కండెన్సర్ హై వోల్ట్ అన్నమాట 350 వోల్ట్ వరకు వస్తుంది ఇంచు మించు ఈ 500 వోల్ట్ 220 mmd అన్నమాట దీన్ని ఎందుకు అంత ఓవర్ వోల్ట్ అంటే ఓవర్ వోల్ట్ ఈ డైరెక్ట్ గా మనకు ఎస్టార్ వస్తుంది ఎస్టార్ నుంచి ఉన్నటువంటి ఎస్టార్ ఇప్పుడు షార్ట్ అయిందో ఎస్టార్ నుంచి ఈ సిస్టమ్ లో విన్ని ఉంటాయి కదా అక్కడి నుంచి ఈ సిస్టమ్ ద్వారా మనకు డైరెక్ట్ గా షార్ట్ చూస్తుంది ఎందుకంటే అవర్ ఇన్పుట్ అవుట్పుట్ లోపల ఉన్న హై వోల్ట్ తోనే అవుతుంది ఫర్ ఎస్ఎంపిఎస్ సప్లై ఇది ఇప్పుడు దీని తీసాం ఎస్టిఆర్ ని తీసేస్తాం नंबर दिन कंट्रोल 65 54
6554 ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి షార్టేజ్ మనకి ఎక్కడ షార్టేజ్ మాత్రం కనబడుతుంది చూపిస్తాను ఇది పవర్ సప్లై కదా ఇప్పుడు చూడండి కెపాసిటర్ అక్కడ షార్టేజ్ ఉంది కదా లేదు చూడండి చూడొస్తుంది చూడండి కావట్లేదు చూడండి ఎక్కడ షార్టేజ్ ఉంది ఎక్కడ షార్టేజ్ లేదు నేను కెపాసిటర్ ఎక్కడ రాలేదు చూడండి దీనివల్ల ఇక్కడ కెపాసిటర్ చిన్న కెపాసిటర్ నాన్ పొలారిటీ కండెన్సర్ తీసాం కదా పిఎఫ్ ఇది షార్ట్ షార్ట్ లేదు చూడండి ఈ పీది కూడా అంటే వీటి సామాన్లో తీసిన సామాన్లు వేసేసి ఎస్టీఆర్ని ఇది వేసేస్తాం 2K ఇప్పుడు వీటి వస్తువులు వీటికి వేసేస్తాం వేసిన తర్వాత దీన్ని పెట్రోల్ పెట్రోల్ ఏదైనా టిన్ ఉంటే తీసేసేయండి బాగుంటే మామూలుగా పెట్రోల్ చేసేసాలి అక్కడక్కడ మనం సాల్టింగ్ చేసినప్పుడు బిట్లు పడతా ఉంటాయి ఆ బిట్లు ఈ పక్క పక్కన సందుల్లో పడిపోయి షార్ట్ అయ్యే అవకాశం ఉంది మనం అంతా వృధా చేసి అందువల్ల సపరేట్గా క్లీన్ చేసుకుంటాం గీతలు పడకుండా దీన్ని పోగాలి మామూలుగా మీరు ఎట్లా గీతలు పడితే వెళ్ళిపోతుంది నేను చేసి ఇక్కడ పేస్ట్ ఉండాలి అందువల్ల నేను చేస్తున్నాను గీతలు గీతలు పడకుండా ఈజీగా వేసి ఆన్ చేస్తాం ఇప్పటిదాకా ఐసీ ఏసీ వేసేంత వరకు వెయిట్ చేయండి పాస్లో పెడతాను ఐసీ ఎత్తికి వేసేటప్పుడు మేము మళ్ళీ తీస్తాను ఇప్పుడు ఆన్ చేసి చూపిస్తాను చూడండి 300 వోల్ట్ పైన వస్తుంది చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇది తీసాం కదా ఇది దీనివల్ల షార్టేజ్ అనమాట చూసాం కదా ముందు షార్టేజ్ అనేది ఎక్కడ లేదనమాట షార్టేజ్ మొత్తం పోయింది మనకి ఎక్కడ షార్టేజ్ అనేది దొరకదు చూడండి ఇంతకుముందు ఈ కండెన్సర్ కెపాసిటర్ మనకు షార్ట్ చూపిస్తుంది లేదు అది లేదు ఈ పక్క ఉంది అది లేదు మొత్తం ఏసీ కాడ నుంచి మొత్తం షార్టేజ్ పోయింది ఇప్పుడు ఎస్టీఆర్ వేరేది వేయాలి కానీ ప్రస్తుతానికి ఇక్కడ లోకల్ మార్కెట్లో లేదు అందువల్ల ఇప్పుడు కస్టమర్కి అర్జెంటు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నాను అలాంటప్పుడు ఎమర్జెన్సీ అయినప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఇవి తెచ్చి వేసిన తర్వాత ఇంకేదైనా ప్రాబ్లం ఉంది ఇవన్నీ రిస్క్ తీసుకోకుండా ఇప్పుడు లేటెస్ట్గా ఒక మోడల్ అన్ని వచ్చేసింది ఈ టైప్ ఇది ఇది మార్కెట్లో అవైలబుల్ ఉంది ఇది వచ్చేసి ఇది తీసి దీంట్లో 3 వైర్స్ వస్తుంది 4 వైర్స్ వస్తుంది 5 వైర్స్ వస్తుంది 3 వైర్స్ వస్తుంది ఇట్లా ఉన్నాయి ఇది వచ్చి 5 వైర్స్ దీంట్లో చూడండి ఇట్లా వస్తుంది దీన్ని సెట్ చేస్తే మనకు సప్లై అవుట్పుట్ సప్లై వచ్చేస్తుంది అవుట్పుట్ సప్లై వచ్చేసిన తర్వాత మనం ఈ వైర్లు ఇచ్చేసి దీన్ని హీటర్కి ఫిట్ చేసేయాలి అది ఇట్లా చేస్తాం చూడండి మీరు ఆ విధంగా ఎమర్జెన్సీగా మనకు పవర్ సప్లై సరిగా రెడీ కాకపోయినా ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా పాత టీవీలు కదా అందువల్ల కొంచెం ఇబ్బంది ఉంటుంది మామూలుగా ఇవి వేసేస్తాం ఇక్కడ దీనికి వోల్టేజ్ అడ్జస్ట్మెంట్ ఎంత ఉంటాయి కొన్నిటికి 3 వైర్లకి కానీ 4 వైర్లకి మాత్రం 5 వైర్లకి ఏం లేదనమాట ఈ 4 వైర్లు వస్తుంది ఈ 5 వైర్లు వస్తాయి విధంగా 4 వైర్లు ఒకటి తీసినట్టుంది ఇటు వస్తాయి ఇది వచ్చి బిగిచ్చేసి ఇచ్చేస్తే 1 టిన్ వచ్చేస్తుంది 1 మనకు అవుట్పుట్ వోల్టేజ్ వచ్చేస్తుంది అంటే ఆన్ అయిపోతుంది ఏ టెన్షన్ ఏం లేదు ఎమర్జెన్సీ మనం ఇప్పుడు షార్ట్ అంతా తీయేసినాము అన్ని స్టెప్ బై స్టెప్ చూసిన తర్వాత మనకు లాస్ట్ ఫైనల్ ఎస్టార్లోకి పోవాలి అప్పటిదాకా ఎస్టార్లో పోకూడదు అప్పటిదాకా మనం సర్క్యూట్ మొత్తం వెరిఫికేషన్ చేసిన తర్వాత లాస్ట్లో షార్టేజ్ ఎక్కడి నుంచి వస్తుందో దాన్ని ఇప్పుడు దీని ద్వారా మనకు వచ్చింది దీన్ని తీసేసినాం ఇక్కడ కెపాసిటర్స్ ఒకటి లీక్ అయింది అది కూడా మార్చేసినాం ఇప్పుడు దీన్ని కనెక్షన్ ఇస్తాను ఫస్ట్ దీన్ని ఇది చిన్నది కాబట్టి పెద్దది పెడితేనే మంచిది ఎందుకంటే ఇక్కడ కూడా ఓపెన్ ఉంటుంది సర్క్యూట్ దేనికోసము ఇది పెట్టుకుంటే మంచిది దీన్ని బిగించేసి మళ్ళీ అంచెది అప్పటిదాకా పాస్ పెడతాను టైం పడుతుంది ఎక్కడ బిగించుతానో చూడండి ఏదో ఏదో ఒక హీట్ షింగ్ ఉంది కదా ఆ హీట్ షింగ్కి మనం దీన్ని ఫిట్ చేసి కనెక్షన్ అంతా నేను చూపిస్తాను చూడండి
ఫిట్ చేశాను ఈ హీట్ షింకే ఎస్టిఆర్ ఉన్న హీట్ షింకే ఫిట్ చేశాను ఇప్పుడు ఈ వైర్లు కనెక్షన్ ఇచ్చుకోవాలి వైర్లు ఫస్ట్ కింద తీసుకుంటాం ఇప్పుడు చూపిస్తాను చూడండి 300 వోల్ట్ పైన వస్తుంది చూడండి